తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. నేడు బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ చేపట్టింది. 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర యాత్రలు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 2న ఈ యాత్రలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా బీజేపీ వైపు, ప్రధాని మోదీ వైపు చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు రెండు కుటుంబ పార్టీలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు ఎరువులు కొంటే మరి మనం 260 రూపాయలు ఎరువుల బస్తా మనం కొంటే దానికి 1300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ప్రతి బస్తా వెనుక బస్తా మీద రాసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంతో, మీరెంతో, ఒరిజినల్ కాస్ట్ ఎంతో, అది డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు. రైతులకు అనుకూలంగా, రైతులకు మేలు చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతుల ఉత్పత్తులు తీసుకుపోవడం కోసం ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, అద్భుతమైనటువంటి రోడ్లు. ఈ దేశంలో తెలంగాణ